साधारण मैं हईदराबाद फुड अंत दक्षिपोम अच्छे क्रोत फुड प्लेस एक्सप्लोर चेयर की वैसा अदे वन मील बॉल एक्डी गच्चिपोम टेलीकॉम नगर में उ सो असल वन मील बॉल अंटे वील स्पेशालिटी वील दर एम दी वील मेनू वील टेस्टी सारी मैं टेस्ट चपेदा ये सो प्रस्तम ना मुंदर गुंत पोंगली बगारा राइस अं आलू करी उ सो ना स्टार्टिंग बेसिकली मैं हैदराबादी कदा सो कोई वील्ते साउथ इंडियन अथेंटिक फुड्स उन्न अच्छे ना मैं हैदराबादी नीचे स्टार्ट सो कोई बगारा राइस తీసుకొని सो दी नार्मल मैं बगारा तिंटा चिकन मटन तिंटा का वीलु डिफरेंट आलू फ्राई इच्छार दीन ट्राई चाहा आलू फ्राई चूसुटे स्मेल चूसुटे असल की उन्ना बॉल्स मोतम ते फिंगर लिक सो फाइनल अच्छे नैन सो रेडी कदा सो इला बगारा राइस तीसुकोनी इला आलूनी इला पेट्टुकोनी रेंडु ई विधंगा कलिपी स्मेल मात्रं किराक असल की नोट क्रेविंग्स आगे लेदन नार्मल गा सो ऐक्चुअल नेने तागलेकपोतुन्नानु ओकसारि तिनी चेप्पेस्तां सूपर अंडी बगारा राइस आलू विथ कॉम्बिनेशन ऑफ फ्राई आलू फर्स्ट टाइम ट्राई चेसानु अल्लदु आ फ्लेवर गानी अरोमा ईवन लास्ट मोमेंट वरकु मनकु आ फ्लेवर्स वीलु मसाला अच्छा एट्लुंदा अंटे मन इंट्लो मन अम्म वंडिनट्टु उंदि भाई మంచిగా ఉంది అసలు ఆయిల్ లేదు రైస్ చాలా స్మూత్గా ఉంది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే వీళ్ళు కాజు కూడా ఇచ్చారు దీంట్లో సో నేనైతే అసలు మొత్తం ప్లేట్ని ఖాళీ చేయలేక ఉంటున్నా సో జల్దీ ఎందుకు మరి అంతా వెయిట్ చేస్తున్నా జల్దీ వచ్చేసరికి గచ్చిబౌల్ ఓబిఎంకి వన్ బౌల్ వీల్కి అండ్ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీళ్ళు డైనింగ్తో పాటు క్లౌడ్ కిచెన్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఆన్లైన్ డెలివరీ పార్ట్నర్స్ ఉంటాయి స్విగ్గీ జొమాటో వీళ్ళు ఆల్రెడీ టై అయిపోయారు మీరు ఈయన ఆర్డర్ చేసుకోవాలంటే ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్కి స్టూడెంట్స్కి ఎవరైతే ఇంటి నుంచి దూరంగా ఉంటారో ఒక సౌత్ ఇండియన్ ఫుడ్ని మిస్ అవుతున్నారో బేసికల్లీ కర్ణాటక నుంచి ఎవరైతే హైదరాబాద్లో సెటిల్ అయ్యారో వాళ్ళందరికీ బెస్ట్ వన్ ఫోర్ డెస్టినేషన్ అని చెప్తాను వన్ మీల్ జల్దీ మీరు స్విగ్గీలో బుక్ చేసుకోండి తినేసండి మీరు అలా నేనైతే మాత్రం ఈరోజు ఇవన్నీ ఖాళీ చేసే పోతానండి విమానం అసలు మొత్తం ప్లేట్ మొత్తం నాకు గుర్తాలనిపిస్తుంది సో బేసికల్లీ అయితే వీళ్ళు ప్లేట్ కడగాల్సిన అవసరం కూడా లేదనుకుంటా ఎందుకంటే నేను ఏమీ లేకుండా అంత నీట్గా క్లీన్గా తినేసాను సో మనం అయితే ఇప్పుడు బగారా రైస్ అండ్ ఆలూ ఫ్రై ట్రై చేసాం కదా ఇప్పుడు మనం పొంగల్ ట్రై చేద్దాం యాక్చువల్లీ చూసారు ఆ గార్నిష్ ఎట్లా చేశారో చూసారా దానికి ఆ స్మెల్ అసలు ఇట్లా స్పూన్ తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకుంటుంటేనే నాకు నోట్ల ఊరిలా అవుతలేదు అనమాట సో నా టేస్ట్ బర్స్ ఎట్లున్నాయంటే ఎప్పుడు తినాలని ఉంది ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు తిందాము సో ఇదైతే ఇంకా క్రేజీ స్మెల్ అరోమా మాత్రం ఒక రేంజ్లో ఉందన్నమాట సో నేను ఆగలేనా బా నేనైతే జల్దీ తినేస్తా దీన్ని నిజంగా చెప్తున్నా కదండి మనం ఒక్క బుక్క తిందాం అనుకుంటాం కానీ ఒక్క బుక్కతో కాదు మొత్తం చాలా ఓవర్గా తినేస్తున్నాం మనం అంత టేస్టీగా ఉంది ఆ టేస్టీ అని దీంట్లో వేసిన మిరియాలు కరివేపాకు పుదీనా వీళ్ళు చాలా రిచ్ కిడ్స్ అనుకుంటానండి బేసికల్లీ ప్రతి దానిలో కాజు వాడేస్తున్నారు వీళ్ళు గైస్ ప్లీజ్ డోంట్ మిస్ అవుట్ దిస్ ఈ ప్లేస్ని అస్సలు మిస్ కాకండి ఒక్కసారైనా విజిట్ చేయండి రియల్లీ నేను చాలా వరకు తిని ఫుడ్ చాలా మంచిగా నచ్చుతుంది అండ్ ఇంట్లో నాకైతే ఇంట్లో మా మమ్మీ చేసినట్టు అనిపించింది